హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఇంకో టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, టాబ్లెట్ తీసుకున్న తర్వాత వాటర్ తాగుతున్నారా, ఎంత మోతాదులో తీసుకుంటున్నారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా వాటర్ తాగకపోతే అనే దాని గురించి ఈరోజు ఫుల్గా మాట్లాడుకుందామండి. మంచి యూస్ఫుల్ వీడియో ఇది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే వీక్షిస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన లేటెస్ట్ వీడియోలు కూడా మీకు అప్డేటెడ్గా వస్తాయి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే, మనం టాబ్లెట్ తీసుకున్న తర్వాత ఎంత వాటర్ తీసుకోవాలి, ఎంత వాటర్ తీసుకుంటే మన టాబ్లెట్ అనేది డిజాల్వ్ అవుతుంది, లేకపోతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మనం టాబ్లెట్ వేసుకున్న తర్వాత కనీసం 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే మనకు మనం తీసుకున్న ఆహారంతో పాటు ఈ టాబ్లెట్ కూడా డిజాల్వ్ అవ్వడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు మనకి ఎలాంటి వ్యాధి అయితే ఉందో అలా నయం కావడానికి, ఆ వ్యాధి అనేది నయం కావడానికి మనకు పూర్తిగా సహకరిస్తుంది. లేనట్లయితే చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ గమనిస్తుంటాం. ఇలా వాటర్ సరిగ్గా తీసుకోకపోయిన వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అటాక్ అవుతుంటాయి. అవి ఏ విధంగా వస్తాయంటే, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ఫామ్ కావడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఈ ఎలర్జీ రావడం, ఇలా రకరకాలుగా చూస్తుంటాం. కాబట్టి మనం టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా 2 గ్లాసులు, కనీసం 2 గ్లాసుల వాటర్ తీసుకుంటే మనకు పూర్తిగా ఈ టాబ్లెట్ అనేది డిజాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఈ టాపిక్ అండి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియోలు కూడా మీకు ప్రతిదీ అప్డేట్గా వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్.